భూమి మీద నడవాలి జగన్ మోహన్ రెడ్డి ఆకాశంలో నడిచాడు పరదాల చాటున నడిచాడు నాకు అడ్డం లేదు అనుకున్నాడు అడ్డదారులు పెట్టాడు నిన్ను ఎవర్తో పెట్టుకున్నాడు ఆయనకి అర్థం గాల తెలుగు దేశంతో పెట్టుకున్నాడు తెలుగు దేశం అనుకుంటే నిన్ను చిత్తు చిత్తుగా ఓడించడమే కాకుండా నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది చూసారా తమ్ముళ్ళు ఒక్క దెబ్బకే నిన్న మళ్ళా మీటింగ్ పెట్టుకున్నాడు అంత మునుపు ఎమ్మెల్యేలంటే బానిసల కంటే హీనంగా చూశాడు మొన్నే 23 మంది ఎమ్మెల్యేలు మనల్ని గెలిపిస్తే 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే మొదటి ఓటు 22 మందికి ఇస్తే ఒక ఎమ్మెల్సీ గెలుస్తాం అది మన హక్కు ప్రజలు ఇచ్చిన తీర్పు ఆ రోజు నలగర్ని లాక్కొని 23 వస్తే అవగాహన చేసి ఎట్లా మాట్లాడారంటే ఇది దేవుని స్క్రిప్ట్ అంట గాడ్ స్క్రిప్ట్ అంట అందుకే అదే దేవుడు తిరగరాశాడు 23 ఓట్లు పడ్డాయి 23వ తారీఖున 23వ సంవత్సరం ఇప్పుడే దేవుడు స్క్రిప్ట్ తిరగ రాస్తున్నాడు డేంజర్ బెల్లు కొట్టాడు అందుకే చెప్తున్నా ఎవరైనా సరే రాష్ట్రం కోసం పని చేస్తే ప్రజల్ని నమోదిస్తారు విర్రవీగి ఎవరైనా మాట్లాడితే రాజకీయ పార్టీల్ని అవహేళన చేయడం ఎన్నకానబడి కేసులు పెట్టడం శుక్రవారం వస్తే ప్రొక్లైన్ పంపించడం ఎవడిచ్చాడు నీకు అధికారం అడుగుతున్నా రేపు అడుగుతున్నా నువ్వు ఈ విధంగా చేసినప్పుడు నువ్వు కట్టావు తాడేపల్లి ప్యాలెస్ నీ ప్యాలెస్ గుర్చాలంటే ఎంత టైం పడుతుంది ఒక్క నిమిషమే కదా అడుగుతున్నా మిమ్మల్ని ఇలాంటి తప్పుడు పనులు చేసి రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకున్న వ్యక్తికి మొన్న ఎన్నికలు ఒక గుణపాఠం మొన్నటి వరకు మాట్లాడాడు 60 మందిని తీయాస్తా ఎమ్మెల్యేలు ఉన్నాడు నిన్న అంటున్నాడు బాబాబు ఎవరిని తీయను ఏ ఎమ్మెల్యేను వెళ్ళిపెట్టను మీరంతా కూడా భయం పుట్టుకొని వణుకు వెన్నెమకలో వణుకు పుట్టింది 2024 అంతకు మునుపు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచే పార్టీ కాబట్టి తెలిసిపోయింది నేను అందుకనే ఒక మాట చెప్పాను ఎవరైతే అవహేళన చేశారో అలాంటి వారికి మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంకా అది రికవర్ అవుతుంది కూడా నేను అనుకోను ఇంకా చాలా తప్పులు చేస్తాడు పర్వాలేదు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్ళాలి